ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ హస్తిన చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారో ఇప్పుడు ఫోకస్ మొత్తం ఢిల్లీ మీద పెట్టింది అన్ని మీడియా కూడా. అంటే ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా జరిగిన చర్చ. అంటే గ్రేటర్ లో వాళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగలేని పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు అనేది కొద్ది రోజుల క్రితమే వారం రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సహకరిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఇంతలో ఎందుకు మనసు మార్చుకున్నారు, ఎందుకు మనసు మార్చుకుని ఢిల్లీ పెద్దల్ని కలవడానికి అస్థినకు చేరుకున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది, ఒకవేళ తిరుపతిలో గనక జనసేన అభ్యర్థిని నిలబెడితే భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గి జనసేనకి సపోర్ట్ చేసి జనసేన అభ్యర్థిని నిలబెడితే గనక నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో పొలిటికల్గా కూడా అంటే సినిమాల్లో కానీ కాదు పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద హీరో అయిపోతారు ఈ నిర్ణయంతో అనేది చాలామంది చెబుతున్నమాట. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ వైసీపీ తమ అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేసింది, జనసేన బీజేపీ మాత్రమే ఇంకా ప్రకటించలేదు ప్రధాన పార్టీల్లో. గ్రేటర్ ఎన్నికల నుంచి బీజేపీ కోరికపై తప్పుకున్నందువల్ల తిరుపతి ఎంపీ స్థానానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఎంపీ స్థానాన్ని, అధిష్టానాన్ని, భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని. ఒకవేళ అదే కనుక ఇస్తే, ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లో ఓడిపోయినా సరే తిరుపతి అసెంబ్లీ నుంచి గెలిచారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు. తర్వాత గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో జనసేనకు భారీగానే ఓట్లు పోలయ్యాయంట ఆ అంచనాలన్నీ ఇప్పుడు వేసుకుంటున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం అంట ఆ ప్రాంతం అంట వీటన్నిటిని పరిగణలో తీసుకొని జనసేనకు టికెట్ కేటాయించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరారు అధిష్టానాన్ని అనేది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అందుకు అంగీకరిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సీటు కేటాయిస్తే తిరుపతి ఎంపీ ఎన్నికల నుంచి పోటీ అయితే నిజంగా ఒక పెద్ద హీరో అయిపోతారు పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్గా కూడా పెద్ద హీరో అయిపోతారు, సినిమాల్లో ఇప్పటికే పెద్ద స్టార్ హీరో కాబట్టి. ఒకవేళ ఎంపీ స్థానంలో గెలిస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి తిరిగి ఉండదు అనేది, మొత్తం దశాదేశాన్ని తిరిగిపోతే రాజకీయంగా పూర్తి స్థాయిలో ఇంకా ఈ గెలుపు ఉత్సాహంతో పూర్తిగా ఫోకస్ పెడితే స్థానిక ఎన్నికల్లో కూడా గట్టిగా బలంగా బరిలోకి దిగి ఆయన సత్తా చాటుకోవడానికి ఇది ఒక మెయిన్ కీలక పరిణామం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మరి నిజంగా తిరుపతిలో జనసేన అభ్యర్థి బాగా వేయగలుగుతారా, బాగా వేస్తే గెలుపు సాధించగలుగుతారా, ఎంతవరకు భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తుంది జనసేనకి ఈ విషయంలో అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.